ఈరోజు పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గౌరవ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు ఈరోజు రాజ్యసభలో కన్నీళ్లు పెట్టారు, కంటతడి పెట్టారు. సభలో సభ్యుల ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ నిరసన వ్యక్తం చేయడాలు, పోడియం దగ్గరికి వెళ్ళి టేబుల్ ఎక్కి వీటన్నింటినీ తలచుకొని గౌరవ వెంకయ్య నాయుడు గారు కంటతడి పెట్టి ఇవన్నీ తలుచుకుంటే నాకు నిన్న రాత్రి నిద్ర రాలేదు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ అనేది ఒక దేవాలయం లాంటిది. పోడియం మీదకి ఎక్కి ఆందోళన చేయడం అంటే గర్భగుడిలోకి వెళ్ళి ఆందోళన చేసినట్లే అని చెప్పి ఇవన్నీ జరుగుతున్న ఈ నిరసనలు ఇవన్నీ తలుచుకొని వెంకయ్యనాయుడు గారు కంటతడి పెట్టారు. అరే అయ్యో సార్, పాపం వెంకయ్యనాయుడు గారు ఏడుస్తున్నారు, నాకు కూడా ఏడుపు వస్తుంది. ఏడుపు నాకు రాబట్టి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి నాకు కూడా చాలా పెద్దగా ఏడుపు వస్తుంది. ఏమని ఎప్పుడో రాష్ట్రాన్ని, అరే ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనేది దేవాలయం అని చెప్పి మేము కూడా అనుకుంటాం కదా, అదే పార్లమెంటే అదే దేవాలయమే. ఇటు ఆంధ్రప్రదేశ్ అనే ప్రజల వాళ్ళకు విరుద్ధంగా, కనీసం వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా, వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా లైట్లు ఆఫ్ చేసి రాష్ట్రాన్ని విభజించేసి మరి దేవాలయమే ప్రజలకు అన్యాయం చేసే కదా అని చెప్పి గుర్తొచ్చిన ప్రతిసారి గుక్కబెట్టి ఏడుస్తున్నా నేను కూడా. అరే కనీసం అదే దేవాలయంలోనే విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని చెప్పి మాటిచ్చారే, ఆ దేవాలయంలో ఇచ్చినటువంటి మాటే మాట తప్పారే అని చెప్పి గుర్తుకొచ్చిన ప్రతిసారి గొక్కబెట్టి ఏడుస్తున్నా, ఏడుపు వస్తుంది. హైదరాబాద్తో అంత మమకారం పెంచుకుంటే మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలు వాళ్ళకున్నటువంటి రాజధానిని కూడా త్యాగం చేసి ఇన్ని దశాబ్దాల పాటు అది మనది అని చెప్పి అభిమానాన్ని, వాళ్ళ శ్రమను, శక్తిని అంతా కూడా అక్కడ కేంద్రీకరిస్తే లైట్లు ఆఫ్ చేసి టీవీలు బంద్ చేసి అప్పటికప్పుడే మీకు దీనితో సంబంధం లేదు అని చెప్పి తెగ్గొట్టించారు. చూశారు, గుర్తొస్తే గొక్క గొక్క పెట్టి ఏడుపు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకు, ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ, వెనకబడ్డ జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చివరికి 50 కోట్లు అట్లా ఇసిరేసేసి అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం కూడా ఉందో లేదో అనే పరిస్థితుల మధ్య ప్రస్తుతం అదే పార్లమెంటు ద్వారానే ఎన్నికైనటువంటి ఇద్దరు నియంతృత్వం వాళ్ళు పూర్తిగా నియంత్రణ మాదిరి పరిపాలించుకుంటూ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నింటినీ తుంగలో దొక్కేసి ఆ విషయం గుర్తొచ్చిన ప్రతిసారి గొక్క గొక్క బట్టి ఏడుపు వస్తుంది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి పార్లమెంట్ అంటే ఇలాగే చేస్తుందా? లేకుంటే ఆ పార్లమెంట్ ఆ దేవాలయానికి కాపలాగా ఉన్నటువంటి పూజారి అని పడే ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో, మరి అటువంటి వాళ్ళు చేసిన తప్పుకి ఎవరు బాధ్యత వహించాలి? కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తును కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందే. ఇవన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి గొక్క గొక్క బట్టి ఏడుపు వస్తుంది. అరే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అంటారు, చివరికి ఒకసారి నీళ్లు నిలిచే డ్యాంకి డబ్బులు ఇస్తామంటారు, లేకుంటే కాలువలకు ఇస్తామంటారు, లేకుంటే తొట్టికి ఇస్తామంటారు, లేకుంటే ఇనుముకి ఇస్తామంటారు. మరి అసలు పునరావాసమే కదా ఏ ప్రాజెక్టు కట్టాలి అన్నా, మరి పునరావాసం ఇస్తారో లేదో చెప్పడం కోసం 7 సంవత్సరాలు టైం పడుతుందా? ఇది గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుపు గుక్క గొక్క బట్టి ఏడుపు వస్తుంది. ఇటువంటివి ఎన్నో ఎన్నెన్నో అదే పార్లమెంటు పవిత్రమని చెప్పి ఇలాగే ఒక ఆయన ఒక సెంబుడు నీళ్లు ఇంత మట్టి పట్టుకొని వచ్చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొహాన కొడుతూ ఉంటే, అరే ఇదేదో ప్రసాదంలే తర్వాత దేవుడు వరమిస్తాడు అని అనుకుంటే, వరం ఇవ్వాల్సిన ఆయన ఎడమకాలతో తన్నాడు చూశారు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని. ఇది గుర్తొచ్చిన ప్రతిసారి గొక్క గొక్క బట్టి ఏడుపు వస్తుంది. ఎవరు బాధ్యత వహించాలి? ప్రజాస్వామ్యం అనే కదా మేము నమ్మేం, ప్రజాస్వామ్యం అనే ఆ దేవాలయంలోనే కదా అప్పుడు ప్రధాని ఏకంగా కనుక ప్రత్యేక హోదా అని చెప్పి మాటిచ్చారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి అదే దేవాలయంలో ఒక భక్తుడిగా
మీరు గౌరవ వెంకయ్య నాయుడు గారు ఒక భక్తుడిగా ఉండే కదా డిమాండ్ చేశారు. సారు భక్తుడి నుంచి దేవుడి సీట్లో కూర్చునేసరికి సార్కేమో ఏడుపు వస్తుంది. ఇక్కడ మేమేమో ప్రజలుగా 7 సంవత్సరాల నుంచి ఇదే ఏడుపు గుక్క గుక్క బట్టి ఏడుస్తున్నాము సారు.